గత 3 సంవత్సరాలుగా పంటల విస్తీర్ణం పెరగడం రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా సమయంలో అందడం మంచి పంట పండడం ఆ పంటను ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కూడా కొనడం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైంది ఇవాల అవగాహన లేని వ్యాపారం అంటే గాని రైతులు అంటే గాని లేక సమాజం పట్ల పూర్తి అవగాహన లేని కొంతమంది బీజేపీ నాయకులు వారికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళ అధ్యక్షుడు ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి వెళ్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఎన్నికైన తర్వాత మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా సోయితోని మాట్లాడాలని చెప్పేసి విజ్ఞత లేకుండా ప్రతి 2-3 రోజులకోసారి వారం రోజులకోసారి मुख्यमंत्री गार मीद प्रभुत्वं मीद इस्तारीतिन मात्लाडं ओका जोकर लागा प्रवर्तिस्तुन्नाडु बफून लागा प्रवर्तिस्तुन्नारु दानि मेमु तीव्रंगा खंडिस्तुन्नां ई राष्ट्रंलो 2014 लो व्यवसायं दंडगा अन्नारु इयाला 2020 वच्चेसरिकि व्यवसायानि पंडगलागा चूस्तुन्नारु आनाडु उम्मडि आंध्रप्रदेश लो వ్యాపారం ద్వారా నష్టపోయి వ్యాపారం చేయడం కష్టం అని చెప్పేసి ఆత్మహత్యలకు ఆనాడు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే ఈ నాడు ఒక్కొక్కటి ఆ కష్టాలను తొలగించి ఇవాల తెలంగాణను వ్యాపార దేశ వ్యాపార పటంలో ముందుపీటని నిలబెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఉచితమైన కరెంటు నాణ్యమైన కరెంటు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లే ఒక్కటే తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నది దరిదాపుగా 30 లక్షల పంప్ సెట్లు గాని బావులకు గాని ఇవాల ఉచితమైన నాణ్యమైన కరెంటు 365 రోజులు ఇస్తున్నది ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వాలు గాని ఎవరైనా ఇస్తున్నారా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఉంటే తెలియజేయండి రెండు ఇవాల సాగునీరు 2014 లో ఎంత ఉన్నది ఇయాల ఎంత ఉందని చెప్పేస్తే గత వానాకాలంలో ఈ సంవత్సరం గత వానాకాలంలో 1 కోటి 35 లక్షల విస్తీర్ణంలో పంటలు పండించి 10 లక్షల ఉద్యాన పంటలు కల్పకొని దరిదాపుగా 1 కోటి 45 లక్షల ఎకరాల్లో ఇయాల వ్యాపారం సాగింది తెలంగాణ రాష్ట్రంలో వల యాసంగిలో కూడా దరిదాపుగా 160% పెరిగి దరిదాపుగా 65 లక్షల ఎకరాల్లో పంట సాగింది 52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఒక వరి పంటనే సాగు చేశాం గత యాసంగిలో దేశంలోనే ప్రథమ స్థానంలో వరి పంట ఉంటే ఈసారి కూడా దేశంలోనే నెంబర్ 1 యాసంగిలో ఉన్నాం నువ్వు ఎటువంటి లెక్కలు తీసుకున్నా ఇవాల దేశంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చేది వ్యాపారానికి ఒక తెలంగాణ రాష్ట్ర మాత్రమే కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే సాగునీరు ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టులు నిర్మించడం పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోవడం చెరువులను బాగు చేసుకోవడం ఇవాల ఎండాకాలంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక చెరువులు నీటితో కలకలలాడుతున్నాయి కల్లుండి కవ్వదుల్లాగుండే బీజేపీ నాయకులారా ఒక్కసారి పోయి చూసి రండి ప్రాజెక్టులో నీళ్ళట్లా ఉన్నాయి చెరువుల్లో నీళ్ళట్లా ఉన్నాయి బావుల్లో ఊట ఎట్లా విరిగింది అది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన కృషి మాత్రమే మరొకటి కాదు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే ఒక ప్రాజెక్ట్ కి నేషనల్ ప్రాజెక్ట్ గా తీసుకురండి నలుగురు ఎంపీలు గెలిచామని చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రానికి 2014 తర్వాత ఇప్పటివరకు మీ ముఖాలతో ఒక్కటన్నా ఏమన్నా తీసుకొచ్చినా అని అడుగుతా ఉన్నాం నీకు దమ్ము ఉంటే ఇయాల కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకి లేకపోతే సీతారామ ప్రాజెక్టుకి కానీ లేకపోతే పాలమూరు ప్రాజెక్టుకి కానీ దేనికన్నా ఒకసారి నేషనల్ హోదా ఇప్పించండి మీకు దమ్ము ఉంటే లేకపోతే అన్ని మూసుకొని కూర్చోండి రైతు బంధు ఎక్కడుందని అడుగుతున్నారు సిగ్గు లేకుండా 3 సంవత్సరంలో రైతు బంధు సమయానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అనేక శాస్త్రవేత్తలు ఐక్యరాజ్య సమితి మెప్పు పొందిన ఒక అద్భుతమైన స్కీమ్ గా వ్యాపారంలో అద్భుతమైన స్కీమ్ గా వెలుగొందుతున్న రైతు బంధు
అరవై లక్షల మందికి సాలీన 15,000 ఎకరాలను ఇలా సమయానికి అందించిన చరిత్ర కేసీఆర్ గారిది. దమ్ముంటే నువ్వు చూపించు, నువ్వు ఎక్కడ చేస్తున్నావో, నీ బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కడైనా చేస్తున్నాయా లేక ఇతర ప్రభుత్వాలు ఎక్కడైనా చేస్తున్నాయా చెప్పండి. రైతులకు 60 లక్షల మంది సన్న చిన్నకారు రైతులకు 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వం అందిస్తున్నది. మీ ముఖాలకు మీ ప్రభుత్వాలు ఎక్కడైనా ఇస్తే చెప్పండి, మేము ఇస్తున్నాం, రైతులను కాపాడుకుంటున్నాం. దరిదాపుగా 100,000 రైతు కళ్ళాలు రైతులు ఎండబోసుకుంటానికి ఎక్కడ ఆలోచించని విధంగా 750 కోట్లతో రైతు కళ్ళాలు ఇచ్చాం. ఏ రాష్ట్రంలో అయినా మీ ప్రభుత్వాలు ఇచ్చినాయని మేము అడుగుతూ ఉన్నాం. రైతు వేదికలు కానీ రైతు కళ్ళాలు కానీ, రైతు బీమా కింద ఒక రైతు చనిపోతే 6 రోజుల నుండి 10 రోజుల్లో ప్రతి ఆ కుటుంబానికి దరిదాపుగా 5 లక్షల రూపాయలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఇప్పటికే దరిదాపుగా 50,662 మంది రైతులు ఈ రైతు బీమా ద్వారా ఆ కుటుంబాలకు ఓదార్పు, ఊరట, ఆర్థిక సాయం అందించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే చెప్పండి, రైతు బంధు ఉన్నదా, రైతు బీమా ఉన్నదా, రైతు వేదికలు ఉన్నాయా, రైతు కళ్ళాలు ఉన్నాయా? చివరికి పండిన పంటను సిగ్గు లేకుండా లొట్టి మీద కాకిలా అరుస్తూ ఉన్నారు. పంటలు పండించినవి మీరు తీసుకోవట్లేదని, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎవడు తీసుకోవట్లే, ఒక్కటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. అనేక మంది కరోనా కష్టాలతో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరినీ మొత్తం కూడా మొబిలైజ్ చేసుకొని కింద కళ్ళం దగ్గర నుంచి వెళ్ళి, వేయింగ్ దగ్గర నుంచి వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళి, రైస్ మిల్లర్ దగ్గర నుండి ఎఫ్సీఐ చర్చి వరకు వచ్చే కష్టాలు ఏందని చెప్పి వారు చెప్తారు. ఎంత ప్రొక్యూర్ చేసుకుంటామని చెప్తున్నారు. ఏ రాష్ట్రం చేయట్లే, ఒక్కటే తెలంగాణ రాష్ట్రం చేస్తున్నది, మొత్తం కూడా చేసి తీరుతుంది. నీలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, నీ రాష్ట్రంలో ఎక్కడైనా చేస్తే చెప్పు, మా రాష్ట్రంలో ఏం చేస్తున్నావు అని చెప్పి మేము చెప్తాం. నీకు చేతనైతే 4 MPలుగా ఎలక్ట్ అయింది కదా, ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురా. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో 4 మెడికల్ కాలేజీలు ఇప్పటికే మేము పెట్టినాం, మహబూబ్ నగర్లో, సిద్దిపేటలో, సూర్యాపేటలో, నల్గొండలో. ఇప్పుడు మరొక 6 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. దేశంలో 200 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని చవటలు, దద్దమ్మలు మీ బీజేపీ నాయకులు. మీకు ఎక్కడన్నా మీరు తెచ్చినా ఒకటి, దమ్ముంటే తీసుకురా ఒకటి, ఒక్కొక్క ఎంపీ నీకు చేతనైతే ఒక మెడికల్ కాలేజ్ తీసుకురా, ఒక నేషనల్ ప్రాజెక్ట్ తీసుకురా, చట్టంలో చెప్పిన గిరిజన యూనివర్సిటీని తీసుకురా, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని తీసుకురా. వీటి దగ్గర చేత కాదు, అక్కడ పోతే మాట్లాడడం చేత కాదు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. ఇవాళ ఇంత అద్భుతంగా రైతులకు బాసటగా నిలబడి రైతుల కోసం అద్భుత కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే మాత్రం జాగ్రత్త అని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా కరోనాపై కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు కరోనా పేషెంట్లకు, మామూలు ప్రజానీకానికి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి గాంధీ హాస్పిటల్ కానీ, ఎంజీఎం హాస్పిటల్ కానీ, వైరస్ బాగా లోడెడ్గా ఉన్న ఆ ప్రాంతాలను విజిట్ చేసి వాళ్ళందరికీ కూడా ధైర్యం నూరిపోసి అక్కడ కావలసిన అన్ని రంగాల్లో, అన్ని అంశాల్లో కూడా ప్రతిరోజు వాళ్ళందరికీ కూడా మొత్తం దిశానిర్దేశనం చేస్తూ, కరోనాను తగ్గించే కార్యక్రమం చేస్తూ, వచ్చిన వారికి ఇమ్మీడియట్గా వాళ్ళకు కావాల్సిన చికిత్స అందజేస్తూ, దేశంలోనే మీ యొక్క ఆరోగ్య శాఖ మంత్రిని అడగండి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి పేర్లతో రైతు గోస, రైతులకు గోస ఏదన్నా ఉంటే పట్టించుకునే వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మీలాంటి వాళ్ళకు అవగాహన లేదు, అర్థం కాదు, మీకు చేత కాదు, ఒక పైస కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి కూడా చేత కాదు. కాబట్టి చవట దద్దమ్మలాగా మాటలు బంద్ చేసి ఏమన్నా మీకు సహాయం చేయగలిగితే, కేంద్రం దగ్గర నీకు, నీ దగ్గర నీకేమైనా శక్తి ఉంటే, నీ మాటల శక్తి కాదు ఇక్కడ కాదు అక్కడ పోయి పని చేసి చూపించమని చెప్పేసి వారికి మేము వారిని కోరుతూ ఉన్నాం.